అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిషన్ సూది గురించి తెలుసుకోవలసింది ముఖ్యమైన విషయాలు ఒక చిన్న సూది గురించి ఏమి చెప్తారో అనేసి మీరు అనుకోవద్దండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ముందుగా మనము సూదుల గురించి తెలుసుకోవాలండి సూదులలో ఏ ఏ నంబర్లు ఉంటాయి ఎక్కడ వరకు ఉంటాయి అన్నది మనం మెయిన్గా ముందుగా బిగినర్స్ మనం రిపేర్ నేర్చుకోవాలన్నా కానీ మనము టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ ముందుగా తెలుసుకోవాల్సింది సూది గురించి అండి మెయిన్ ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఏమేమి నెంబర్స్ ఉంటాయో అన్నది చాలామందికి తెలియదు కాబట్టి ముందు మనం దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి పదకొండవ నంబర్ సూది ఉంటుందండి తర్వాత పద్నాలుగో నంబర్ సూది తర్వాత పదహారో నంబర్ సూది తర్వాత పద్దెనిమిదో నంబర్ సూది తర్వాత ఇరవై ఒకటి ఉంటుంది తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు అలా మనకి సూది నెంబర్ అన్నది పెరుగుంటూ వెళ్ళిపోతుందండి ఫస్ట్ మనము పదకొండో నెంబర్ సూది గురించి తెలుసుకోవాలండి పదకొండో నెంబర్ సూది ఏ క్లాత్కి వాడాలంటే మనము లైట్ వెయిట్ క్లాత్ ఉంటుంది కదా లైట్ వెయిట్ అన్నవి క్లాత్ ఇలా రబ్బర్లో ఉంటుందండి సాగుతూ ఉంటుంది అలాంటి క్లాత్కి నైటీ క్లాత్కి నెట్ క్లాత్లకి అలాంటి వాటికి మనము పదకొండో నెంబర్ సూదిని వాడుకోవాలి పద్నాలుగో నెంబర్ సూది వచ్చేసి మనకి పాలిస్టర్ క్లాత్ లైట్ వెయిట్ మరి పల్చ లైట్ వెయిట్ కాకుండా కొద్ది మందంలో ఉండే లైట్ వెయిట్కి ఈ పద్నాలుగో నెంబర్ సూదిని యూస్ చేస్తారండి మళ్ళీ మనకు వచ్చేసి పదహారో నెంబర్ సూది పదహారో నెంబర్ సూది మనము మ్యాక్సిమంగా అందరూ టైలర్స్ వాడే సూదే అండి అది పదహారో నెంబర్ సూది మనకి కాటన్కి నార్మల్ క్లాత్స్కి అన్నిటికీ వాడుకుంటామండి ఎక్కువ టైలర్స్ వాడతారు పద్దెనిమిదవ నెంబర్ సూది వచ్చేసి మనకి పల్లెచెట్టి జీన్స్ క్లాత్ ఉంటాయి కదండి మందం కాకుండా పల్లెచెట్టి జీన్స్ క్లాత్కి మందంలో ఉండే కాటన్కి అలాంటి వాటికి మనకి పద్దెనిమిదవ నెంబర్ సూది యూజ్ అవుతుంది మనకి ఇరవై ఒకటో నెంబర్ సూది వచ్చేసి మనకి జీన్స్ పాయింట్లు ఉంటాయి కదండి వాటి కోసం వాడుకోవాలి ఇరవై ఒకటో నెంబర్ సూదిని మళ్ళీ మనము బొంతలు చెద్దర్లు అలాంటి కుట్లు వేసుకునే వాటికి కూడా ఇరవై ఒకటో నెంబర్ సూదిని కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఇరవై రెండు ఇరవై మూడు అలా అన్నది మనం ఎక్కువగా వాడం కాబట్టి అవి మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో కానీ వేరే చోట అలా వాడుకుంటారు ఎక్కువ మాత్రం టైలర్స్ వాడేటి పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు మనం మామూలు కంపెనీ సూదిలు మనకి రెండు రూపాయలకి రూపాయి కూడా దొరుకుతాయండి ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలకు దొరికే సూదుల ప్యాకెట్లు కూడా ఉంటాయి కాకపోతే అవి మనకి బ్రాండెడ్ కాదండి మనం మంచి సూదులు బ్రాండెడ్గా ఉండే సూదులు తెచ్చుకొని వాడుకోవాలి మనకి పది రూపాయలకు ఒక సూది అలాంటివి ఆర్గాన్ కానీ ఇంకా మంచి మంచి కంపెనీ బ్రాండెడ్ కంపెనీ సూదులు తెచ్చుకొని మనము వాడుకోవాలండి మనము తక్కువ రేటు సూదులు తెచ్చుకొని మిషన్కి వాడుకున్నాం అనుకోండి అవి ఉత్తిగానే విరిగిపోతూ ఉంటాయి మనకి కుట్టేటప్పుడు కూడా చిరాకు పెడుతూ ఉంటుంది ఊరికే సూది విరిగిపోతూ ఉంటే అందుకనే మనము సూదుల విషయంలో చాలా జాగ్రత్తగా మనము కేర్ఫుల్ తీసుకోవాలండి మనము ఎక్కువగా మంచి బ్రాండెడ్ ఉన్న సూదుల్నే తెచ్చుకొని వాడుకోవడం అన్నది చాలా బెటర్ అండి మరొక విషయం అండి మనము ఉషా మిషన్కి కానీ షీలా మిషినికి కానీ మెరిట్ మిషిని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఉషా మిషన్ ఉందనుకోండి దానికోసం ప్రత్యేకంగా దానికి ఒక సూది ఉంటుందా అనేసి అనుకోవద్దండి ఏ మిషన్కైనా సరే ఏ నీడీలైనా వస్తుంది దానికంటూ ప్రత్యేక ఏ సూది ఉండదండి కాకపోతే మనము క్లాత్ని బట్టి నిడిల్ మార్చుకోవడమే ఉంటుంది కానీ మిషన్కి ప్రత్యేకంగా సూది అన్నది తయారు చేయలేదండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి మనము చిన్న మిషను సూది గురించి తెలుసుకుందామండి చాలామంది దగ్గర చిన్న మిషన్లు ఇంట్లో కుట్టుకునే వాళ్ళ దగ్గర చాలామందికి చిన్న మిషన్లే యూస్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మనము చిన్న మిషన్ సూది గురించి తెలుసుకుందాము ఇలా మనకి ఒక వైపు ఫ్లాట్గా వస్తుందండి ఇలా ఫ్లాట్గా వస్తుంది ఇలా ఫ్లాట్గా వచ్చిన వైపు మనకి రావాలి ఇలా ఫ్లాట్గా ఉంటుందండి చిన్న మిషన్ సూది అండి ఇది ఇలా రౌండ్గా ఉండకుండా ఒక వైపు మాత్రం ఇలా ఫ్లాట్గా ఉంటుంది ఇలా ఉంటుందండి ఇక్కడ కూడా ఇలా ఉంటుంది ఫ్లాట్గా ఉన్న చోట ఇలా ఉంటుందండి మనకి సూదికి ఇలా గాడిలాగా ఉంది చూడండి ఇలా గీత ఉంది చూడండి ఇలా గీత వచ్చిన వైపు మనము కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా గీత లేని సూది కూడా తీసుకోకూడదండి అప్పుడు మనకి ఆ సూది పని చెయ్యదు ఇలా గీత ఉందో లేదో చూసుకొని సూది కొనుక్కోండి చిన్న మిషన్ది సూది గురించి నేను చెప్తున్నానండి మీకు ఇలా ఫ్లాట్గా ఉంది కదండి ఇలా ఫ్లాట్ అన్నది మనకి ఇక్కడ స్క్రూ ఉంది కదండీ ఈ స్క్రూ వైపు మనకి ఇలా ఫ్లాట్ అన్నది రావాలండి ఇలా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా మనము సూదిని కూడా ఇలా ఇలా అనేసి కిందికి పైకి అనేసి పై దాకా పెట్టేయాలి కిందికి సగము వదిలేసి అలా పెట్టకూడదండి కరెక్ట్గా మనకి ఇక్కడ పై వరకు సూది అన్నది రావాలి ఇలా పెట్టేసి స్క్రూని ఇలా టైట్ చేసుకోవాలి సూది కరెక్ట్గా మనము ఇలా హోల్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇలా చేసేసిన తర్వాత స్క్రూని టైట్ చేసుకున్నాక మనము ఈ ఫ్లాట్ అన్నది మనకి నిడిలకుండే ఫ్లాట్ అన్నది మనకి ఈ స్క్రూ వైపు రావాలి చిన్న మిషన్ వా యూజ్ చేసే వాళ్ళకు మాత్రమే అండి ఇది మనకి ఇక్కడ హోల్ కూడా దారం ఎక్కించే దగ్గర హోల్ కూడా కరెక్ట్గా ఉండాలండి ఇక్కడ దారం ఇలా పెట్టగానే ఎక్కిపోవాలన్నట్టు ఇలా వచ్చిన తర్వాత మనము కుట్టుకోవాలి అప్పుడు మనకి సూది అన్నది కరెక్ట్గా పెట్టాము అన్నట్టు మనకి ఒక వైపు ఫ్లాట్ వస్తుంది ఒకవైపు రౌండ్ వస్తుందండి ఇలా ఉంటుంది ఇలాంటి సూదులు మనకి చిన్న మిషన్కి మాత్రమే ఉంటుందండి పెద్ద మిషన్కి ఉండదు పెద్ద మిషన్ మనకి పెద్ద మేకర్ మిషన్ గురించి సూది గురించి తెలుసుకుందామండి ఇలా పెద్ద మి మిషన్ మేకర్ది మనకి సూది అన్నది రౌండ్గా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఫ్లాట్ అన్నది ఉండదు సూది మొత్తం రౌండ్గా ఉంటుంది మనకి ఇక్కడ ఈ సూది కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఇలా గీత ఉంటుందండి ఇలా గాడి లాగా ఉంటుంది గీత అంటారు కొంతమంది గాడి అంటారండి ఇలా గీత లాగా ఉంటుంది ఈ గీత వచ్చేసి మనకి ఇటువైపు పెట్టుకోవాలి ఇలా మనము స్క్రూ టైప్ చేసుకున్న తర్వాత మనకి సూదికి ఉండే ఉంది కదండి సూదికి ఈ గీత ఉన్న వైపు సూది మనం ఇట్స్ ఇటువైపు పెట్టుకోవాలండి బయటి వైపు పెట్టుకోవాలి ఇటు స్క్రూ వైపు పెట్టకూడదు అటు బయటికి వచ్చేలా చూసుకొని మనము సూదిని బిగించుకోవాలండి మనకు సూది దారం ఎక్కియడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కుట్టు కరెక్ట్గా వస్తుందండి సూది మనము గీత ఈ స్క్రూ వైపు పెట్టామనుకోండి మీకు కుట్టు పడదు మీకు మిషన్ పాడైపోయింది అనేసి మీరు అనుకుంటారు కానీ మనకు మిషన్ ఏమైనా ప్రాబ్లం కుట్టు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనము సూది చూసుకోవాలండి సూది గురించి మనము ఈ సూది ఉల్టా పెట్టామా సీదా పెట్టామా అన్నది మనము మెయిన్గా చూసుకున్న తర్వాత ఇంకేం ప్రాబ్లం వచ్చిందో తర్వాత చూసుకోవాలండి ఫస్ట్ మాత్రం మనము సూదీనే చూసుకోవాలి చాలా సింపుల్ అండి పెద్ద మిషన్కి వచ్చేసి మనకి రౌండ్గా ఉంటుంది సూదికి ఇక్కడ మనకి గీత ఉన్న వైపు ఇటువైపు రావాలి గీత లేని వైపు మనం స్క్రూ వైపు పెట్టుకోవాలండి ఇది చాలా ఈజీ సూది పెట్టడము మనకు వచ్చేసి చిన్న మిషన్ సూది వచ్చేసి మనకి చిన్న మిషన్కి ఇలా ఫ్లాట్ ఉంటుందండి పెద్ద మిషన్కి ఫ్లాట్ ఉండదు అది మనకి గుర్తండి ఇలా ఫ్లాట్ ఉన్న సూది మనము చిన్న మిషన్ సూది కాబట్టి ఫ్లాట్ వచ్చేసి మనకి స్క్రూ వైపు రావాలి అప్పుడు మనకి కరెక్ట్గా అండి మరొక విషయం ఫ్రెండ్స్ ఏంటంటే సూది అన్నది మనకి కుట్టు తేడా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే సూది మొండిపోయిందా లేకపోతే షార్పుగా ఉందా అనేది మనం చూసుకోవాలి మనకి మొండిపోయిందా అన్నది ఎలా తెలుస్తుందంటే సూది మనం బయటికి తీసి ఒకసారి ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి షార్పుగా ఇలా దిగిందనుకోండి సూది షార్పుగా ఉన్నట్టు ఇలా పెట్టేసి మనకి దిగకపోయినా కానీ ఆ సూది మొండిపోయినట్టు మన క్లాత్ మీద కూడా కుడుతూ ఉంటే మనకి ఇట్లా ముడుచుకొచ్చినట్టు కుట్టు పూస కుట్టు రావడము అలా జరుగుతుందండి ఇదొకటి బండగుర్తు పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్